మహాశివరాత్రి శివుడి అనుగ్రహం కోసం ఉపవాసం, జాగరణ, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, ఇలా రకరకాల పూజలతో శివయ్య అనుగ్రహం కోసం అందరం కూడా శివరాత్రి పూజను జరుపుకుంటాం. అయితే శివరాత్రి నాలుగు యామాలుగా, అంటే నాలుగు జాముల్లో చేసే ప్రత్యేక పూజను కలిగి ఉంటుంది. ఆ నాలుగు సమయాలు ఎప్పుడెప్పుడు చేయాలి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. అలాగే ఆ టైమ్స్ అనేవి ఒకసారి నేను వీడియోలో చెప్పాను, చెక్ చేయండి. ఆ నాలుగు యామాల ప్రత్యేక పూజ ఈ శివరాత్రికి ఎందుకంత మహత్తును కలిగి ఉంటుంది అనేది సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించిన కథ ఉంటుందిట. ఆ కథని చదివితే ఈ నాలుగు సమయాల్లో, అంటే ఈ నాలుగు జాముల్లో చేసే పూజ ఎందుకంత ప్రత్యేకత కలిగి ఉంటుంది, మనకి ఈ సమయాల్లో చేసే పూజ ఎందుకంత విశేష ఫలితం కలుగుతుంది అనేది తెలుస్తుంది. అయితే అసలు శివరాత్రి అంటే ఏంటి, ఆ పురాణాల ప్రకారం ఉన్న కథలేంటి, మనం శివరాత్రి పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ కథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. మరి ఆ కథ అని ఏంటి అనేది నేను ఈ వీడియోలో వినిపించబోతున్నానండి. అలాగే ఈ శివరాత్రి గురించి పూజ ఎలా చేసుకోవాలి, పూజా ఏర్పాట్లు ఏంటి, అఖండ దీపం ఎలా పెట్టాలి, అభిషేకాలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. అయితే శివరాత్రి పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనం చదువుకోవాల్సిన కథ ఏంటి అనేది నేను చదివి వినిపిస్తున్నాను. ఒకసారి ఈ కథ వినైనా సరే తప్పనిసరిగా మన అక్షింతలు అయితే వేసుకోవాలి. కనుక మీ అందరి కోసం కూడా పురాణాల ప్రకారం ఉన్న ఈ శివరాత్రి కథలు ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. శివరాత్రిని నాలుగు యామాల ప్రత్యేక పూజ, అంటే నాలుగు సమయాల్లోనూ చేసే ప్రత్యేక పూజగా చెప్పవచ్చు. ఆ నాలుగు సమయాల్లోనే ఎందుకు చేయాలి అంటే ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించాడట. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవకు వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక వన్యమృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపట్టగా జింక మానవ గొంతులో తనకి సహరించవద్దని వేడుకుంది. తనని చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రదాయపడింది. మామూలుగా అయితే అతడికి మనసు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు అంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకి ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకి చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు కూడా బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనని చంపమంటే తనని చంపమని ప్రాధాయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. అయితే ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళంతో పూజ చేసినంత ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకు తెలియకుండానే మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. ఆ వేటగాడు క్రూరుడైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతను హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయట. వేటగాడికి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. ఈ విధంగా నాలుగు జాములు తెలిసి తెలియకుండా ఆ బోయవాడు ఈ విధంగా స్వామికి పూజ చేయటం వల్ల కలిగిన ఫలితం అత్యంత అద్భుతం కాబట్టి ఆ నాలుగు సమయాల్లో స్వామి వారికి పూజ చేస్తే చాలా మంచిదట.
జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు. అంటే శివయ్యకి తెలియకుండానే ఆ మారేడు దళాలతో పూజ చేయటం, శివనామస్మరణ అతనికి తెలియకుండానే చేయటం, రాత్రంతా కూడా ఆ జింకల కోసం జాగరణ చేయటం, తెలియకుండానే శివరాత్రి రోజు ఇవన్నీ జరిగాయి కాబట్టి అతనికి మోక్షం లభిస్తుంది. అందువనే ఈ కథని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ కూడా ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ముక్తి లభిస్తుందని చెప్తాట. అందుకనే శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ కథని చదువుకొని అక్షింతలైతే వేసుకోవాలి. కనీసం వినైనా సరే ఈ కథని అక్షింతలు వేసుకుంటే చేసిన పాపాలు కానీ తెలిసి తెలియక దోషాలు కానీ విడిపోతాయని చెప్తారు. అయితే పురాణాల ప్రకారం మరొక కథ కూడా ఉంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు, దుర్గుణాలన్నీ కూడా అలవర్చుకుంటాడట. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడిపోయి పారిపోబోయి అనుకోకుండా శివసన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అంటే తెలిసి తెలియక ఉపవాసం ఉన్నా, ఆ రోజంతా కూడా మేల్కొని ఉన్నా, ఎటువంటి స్వామివారికి అభిషేకాలు పూజలు చేసినా కూడా ముక్తి లభిస్తుందని, ఆ జరిగిన రాత్రి శివరాత్రి కాబట్టి ఆ శివరాత్రికి అంత మహత్యం ఉంటుందిట. అలాగే పురాణాల్లో మరొక కథనం ప్రకారం పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు కదా. ఆ క్రమంలో ముందుగా బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుందిట. అందుకే ఆయనకి నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిపి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి రోజు ఆ జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటూ అందరం కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలతో లింగోద్భవకాలలో పూజ చేయడం జరుగుతుంది. ఆ విధంగా గరళాన్ని అంటే విషాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడు అయ్యారు. ఇక రెండోది లింగోద్భవ కాలం. స్వామివారు ఈ శివరాత్రి రోజు లింగరూపంలో ఆవిర్భవించాడని చెప్తారు. అంటే అర్ధరాత్రి 12 లింగరూపంలో స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అత్యంత ఫలితం అయితే కలుగుతుంది. దీనికి కూడా ఒక పురాణ కథనం ఉంది. నేను గొప్పంటే నేను గొప్పని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతూ ఉంటారు. వారి తగువును తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్లీ పుట్టిన పర్వదినాన్ని శివరాత్రిగా జరుపుకుంటాం. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనక ఉన్న కథే ఇది. సకల జీవరాశులు తలరాతలు రాసేది నేను, సృష్టిని సృష్టించేది నేను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటూ వెళ్ళవు. కాలు కదపకుండా తలరాతలు రాసే సరిపోతుందా? లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడట విష్ణువు. వీరి తగువు ఎంతకీ తెగకపోవడంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒకచోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప, ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు. అగ్నిస్తంభం ఆది అంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు బయలుదేరతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరతాడు. దారిలో బ్రహ్మ కామధేనువుని మొగలి పువ్వుని చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నాను అని చెప్తాడు. ఇద్దరు ఒకచోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆది అంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడు గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడట. ఇది ఈ జరిగినంత రాత్రి కూడా శివరాత్రి రోజు జరిగింది. శివుడు లింగరూపంలో ఆ రోజున ఆ విధంగా వాళ్ళకి దర్శనమిస్తూ ఉద్భవించాడు కనుక స్వామివారిని ఈ రోజున లింగరూపంలో అర్చించాలి, అభిషేకాలు చేసుకోవాలి. అలాగే స్వామివారిది శివ పంచాక్షరి మంత్రం, అలాగే బిల్వాష్టకం, లింగాష్టకం, చేయించదలుచుకుంటే రుద్రాభిషేకాలు, లేదా మనమే ఇంట్లో అభిషేకం చేసుకోవటం, ఇలా రకరకాలుగా స్వామివారిని పూజించడం, అఖండ దీపాన్ని వెలిగించుకోవటం, చేయగలిగిన వాళ్ళు ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసం జాగరణ చేయటం, ఇటువంటి రకాలుగా స్వామివారికి ఈ రోజున శివరాత్రిని పూజ చేస్తే చాలా మంచిది. అయితే పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి, పూజా ఏర్పాట్లు ఏంటి, అభిషేకాలు ఏంటి, ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టున్నానండి. ఈ కథల్ని మాత్రం తప్పనిసరిగా చదివి అక్షింతలైతే విని అక్షింతలైతే వేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.